గోవు కోసం దేవి కనకాల గారు చేపట్టిన గో మహాపాదయాత్ర, సైనిక్పురి నుండి కీసరగుట్ట వరకు సాగిన ఈ మహాపాదయాత్రలో దేవి కనకాల గారికి మద్దతుగా అఖిల భారత గోసేవా ఫౌండేషన్ అధ్యక్షులు బాలకృష్ణ గురుస్వామి మరియు స్వామీజీలు కమలేష్ మహారాజ్, రుద్రాక్ష స్వామీజీ, అలాగే కార్పొరేటర్లు, నగర మేయర్ బొంతు రామ్మోహన్ రావు తదితరులు ఈ పాదయాత్రలో పాల్గొన్నారు. పాదయాత్ర ఈసీఎల్ నుండి కీసరగుట్టకు పాదయాత్రగా వెళ్తుండగా ఎంతోమంది గోసేవకులు మాతా పాదయాత్రకు విశేష ఆదరణ లభించింది. ఈ కార్యక్రమంలో సంగమేశ్వరచారి గోపాల్, మల్లేష్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు. జై గోమాతా, ప్రకటించాలి ప్రకటించాలి, గోవును జాతీయ ప్రాణిగా ప్రకటించాలి ప్రకటించాలి ప్రకటించాలి, గోవును జాతీయ ప్రాణిగా ప్రకటించాలి. బంకరో బంకరో, ఓ హత్య బంకరో, బంద్ కరో బంద్ కరో, ఓ హత్య బంద్ కరో. జై గోమాతా, జై గోమాతా. ఆవు అన్ని కులాల వారికి, అన్ని మతాల వారికి, ప్రపంచ మానవాళికి మొత్తం అవసరము. ఇక్కడ ఆవులు ఎక్కడా కూడా మతపరంగా చూడొద్దు. ఈ ఆవు లేకుంటే మొత్తం విశ్వం నాశనం అయిపోతుంది. మన భవిష్యత్ తరాలు బాగుండాలంటే, మన పిల్లలు ఆరోగ్యంగా ఉండాలంటే గో ఆధారిత వ్యవసాయంతోనే ఆరోగ్యకరమైన పంటలు పండించి మంచి ఆరోగ్యంతో మన పిల్లలకు మనం ఎన్ని వందల కోట్లు ఇచ్చినా వారికి ఆరోగ్యం ఇవ్వలేకపోతే వేస్ట్ కాబట్టి అలాంటి ఆరోగ్యం ఈ గోమాత పట్ల ఉన్నది. ఈరోజు జగ్గి వాసుదేవ్ గారు ఒక బైక్ యాత్ర చేస్తున్నారు ప్రపంచవ్యాప్తంగా. ఏంది, భూమి సారాన్ని కోల్పోయింది. అలాంటి భూమికి సారం రావాలంటే గోమూత్రం గోమయమే. ఈరోజు ఈ తల్లి ఈ శ్రీమూర్తి ఇక్కడ నుంచి బాగా పాదయాత్ర వెళ్తున్నారు. వీరికి సంఘీభావంగా నిజంగా నేను మన మాజీ మేయర్ గారు వాళ్ళ కుటుంబం అంతా ఈరోజు వారు చెప్పినప్పుడు అమ్మ శ్రీదేవి చెప్పింది, మా కుటుంబము, నేను మా అత్తమ్మ క్యాన్సర్తో బాధపడుతుంటే రోజు మేము గోమూత్రం తాగుతున్నాము. అదేవిధంగా నాకు ఎప్పుడైతే ఈ కరోనా టైంలో కరోనా వచ్చిందో నాకు మొత్తము ఈ సెల్స్ అన్ని, వైట్ సెల్స్ అన్ని వెళ్ళిపోయినప్పుడు నేను గోమూత్రం గో ప్రొడక్ట్సే వాడుతున్నానా అని చెప్పింది. నిజంగా ఇలాంటి వారు గోవును ప్రమోట్ చేసుకుంటూ వారి ఆరోగ్యాలు ఎట్లయితే మెరుగుపరుచుకుంటున్నారో, మీ అందరూ కూడా వీళ్ళని చూసి మనందరం కూడా గోమూత్రం గోమయం, ఎక్కడైతే గోవుకు డిమాండ్ పెరుగుతుందో అందరూ స్వచ్ఛమైన ఆవు పాలు తాగండి. ఇందాక స్వామీజీ చెప్పినట్టు స్వచ్ఛమైన ఆవు పాలు, ఒక ఆవు చిన్న ఆవు వదిలేస్తే 100 తల్లి ఆవులున్నా తన తల్లి దగ్గరికి వెళ్ళి మాత్రమే పాలు తాగుతుంది. అదే ఒక బర్రె దూడను వదిలేస్తే 10 నల్లకు కనిపిస్తే ఏ పొదుగు కనిపిస్తే ఆ పొదుగు. మనని ఓల్డ్ ఏజ్ హోమ్లలో వేయొద్దు అనుకుంటే మన పిల్లలకు మనం ఆవు పాలు తాగిద్దాం, మనందరం కూడా ఆవు పాలు తాగిద్దాం. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో బ్రిటిష్ వాళ్ళు చేసిన కుట్ర, భారతీయులు ఎందుకు ఈ విధంగా సమృద్ధిగా ఉన్నారని చెప్పి ఈస్ట్ ఇండియా కంపెనీ పేరుతో మన దేశానికి వచ్చి వీళ్ళు ఆవుతోనే సమృద్ధిగా ఉన్నారు కాబట్టి ఈ ఆవును వీరి నుంచి దూరం చేయాలి, అప్పుడే వీళ్ళు మనకు బానిసలుగా అవుతారని చెప్పి వాళ్ళు ఈస్ట్ ఇండియా కంపెనీలో టీ తయారు చేసి ఆవుల బదులు జెర్సీ బర్రెలు తీసుకొని రావడం జరిగింది. మనము వాళ్ళకు నిజంగా ఈ రోజు వరకు కూడా మనలో ఐకమత్యం లేనందుకే ఇది జరిగింది కాబట్టి మనందరం పార్టీలకు అతీతంగా, మతాలకు అతీతంగా, కులానికి అతీతంగా ఈ గోవును బతికించుకుంటే యావత్ ప్రపంచం కూడా సుభిక్షంగా ఉంటుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ అమ్మ చేస్తున్న ఈ మహాయజ్ఞానికి ఆమెకు శుభాభినందనలు చెప్తూ ఆమెకు భగవంతుడు ఇంకా మంచి ఆరోగ్యం, ఈ ఏజ్లో కూడా ఈ పాదయాత్ర చేస్తున్నట్టే ఇంకా అమ్మకు మంచి ఆరోగ్యం ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుతూ ఇక్కడికి వచ్చిన బొంతు రామ్మోహన్ గారికి, శ్రీదేవి గారికి హృదయపూర్వక ధన్యవాదాలు. వచ్చిన మిత్రులందరూ కూడా, మా కమలేష్ మహారాజ్, స్వామీజీలందరూ కూడా వీళ్ళందరూ ధర్మం కోసం వాళ్ళ జీవితాలను త్యాగం చేశారు. ఈరోజు గోవు కోసం వీళ్ళు జీవితాలను త్యాగం చేస్తున్నారు. మనందరి బాధ్యత మీరు, మనం పట్టణాల్లో ఉన్న వాళ్ళందరికీ ఒకటే విషయం చెప్తున్నాను, మనం అందరం కూడా గోపాలు, ఆవు పాలు, ఆవు మూత్రం తాగితే ఆవు ప్రశస్తం పెరుగుతుంది, ఆవు డిమాండ్ పెరుగుతుంది. ఆవును ఒక ఎకనామికల్ యాక్టివ్గా చేస్తే ఏంటంటే ఏ గోశాల కూడా ఎవరికి చేయి చాపాల్సిన అవసరం లేదు. జై గోమాత, జై గోమాత. ఇంకొకొచ్చాను అన్న, ఒక్క ఫోటో అన్న.